అది 1977 December 4th. విశాఖపట్నంలో పొద్దున చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తున్నారు. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాక వాళ్లకు సముద్రంలో ఆయిల్ కనిపించింది. చేపలు పట్టేవాళ్ళు వెంటనే నేవీ ఆఫీసర్స్కి తెలిపారు. వెంటనే నేవీ ఆఫీసర్స్ అదేదో చూడడానికి షిప్ వేసుకొని వెళ్ళారు. వాళ్ళకక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు తెలిసింది ఏమిటంటే అక్కడ ఒక పెద్ద సబ్మెరైన్ ఉంది. ఆ సబ్మెరైన్ పేరు పిఎన్ఎస్ గాజీ. నేను ఈరోజు పిఎన్ఎస్ గాజీకి ఏమైందో చెప్పబోతున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మనకు స్వాతంత్రం 1947 August 15th వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు చిన్న ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోయారు. అదేంటంటే భారతదేశాన్ని ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న చోటుని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఇంకా హిందూస్ ఎక్కువగా ఉన్న చోటుని శ్రీలంక, ఇంకా ఇండియాగా విడదీసి వెళ్ళిపోయారు. అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ ఇంకా వెస్ట్ పాకిస్తాన్కి ఎలక్షన్స్ వచ్చాయి. ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే ఒక పార్టీ గెలిచింది. సో గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలి, కానీ దాన్ని వెస్ట్ పాకిస్తాన్ నిరాకరించింది. వెస్ట్ పాకిస్తాన్ నిరాకరించి మిలిటరీని ఈస్ట్ పాకిస్తాన్లో దింపింది. మిలిటరీ వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళను షూట్ చేసి చంపేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు ఇండియాకి వలస వస్తున్నారు. వలస రావడం ఎక్కువైతుంది, వలస రావడం పెరుగుతుంది. అప్పట్లో ఇండియన్ ఎకానమీ అంతగా లేదు. వాళ్ళు రావడంతో ఎకానమీ ఇంకా తగ్గుతుంది. దాన్ని తట్టుకోలేక పిఎం ఇందిరాగాంధీ గారు మేము ఈస్ట్ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అని అనౌన్స్ చేశారు. అప్పట్లో పాకిస్తాన్ దగ్గర సబ్మెరైన్స్ చిన్నవే ఉండేవి. వాళ్ళ దగ్గర పెద్ద సబ్మెరైన్స్ లేవు. అందుకని వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ నుంచి యుఎస్ఎస్ డియాబ్లో అనే ఒక సబ్మెరైన్ని 1.5 బిలియన్ పెట్టి కొన్నారు. యుఎస్ఎస్ డియాబ్లోని పేరు మార్చి పిఎన్ఎస్ గాజీగా పెట్టారు. ఇప్పుడు పిఎన్ఎస్ గాజీకి 2 మిషన్స్ ఇచ్చారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్క్రాఫ్టర్ని ధ్వంసం చేయడం, రెండవ మిషన్ విశాఖపట్నం పోర్ట్ని ధ్వంసం చేయడం. పిఎన్ఎస్ గాజీని అరేబియన్ సీలోకి వదిలారు. అది నెమ్మది నెమ్మదిగా శ్రీలంకలోకి వచ్చింది. ఇది తెలుసుకున్న ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోకి తీసుకువెళ్ళింది. పిఎన్ఎస్ గాజీ విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ సముద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత రాజ్పుత్ వారియర్ ట్యాంక్ అనే ఒక షిప్ అక్కడ ఉంది. అక్కడ ఉన్నప్పుడు రాజ్పుత్ వారియర్ షిప్ వాళ్ళు 2-3 బాంబ్స్ని నీళ్ళల్లోకి వదిలారు. నీళ్ళల్లోకి వదిలినప్పుడు సౌండ్ వచ్చింది. ఉట్టిగా పేలి ఉంటాయి అని అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి. కానీ అది నిజంగానే పేలింది. పిఎన్ఎస్ గాజీ పేలిపోయింది. పొద్దున చేపలు పట్టడం వాళ్ళు పిలవడంతో నేవీ ఆఫీసర్స్ వచ్చి చూశాక విషయం ఏంటో మొత్తం అర్థమైంది.